పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకి ఆది దంపతులని భక్తుల నమ్మకం ఆ ఆది దంపతులని నిరంతరం తలుచుకొని నిష్ఠతో కొలుచుకున్న భక్తులకు కుదువలేదు అలాంటి ప్రతి భక్తునికి ఓ దివ్యగాదే తమిళనాట ఆరు ఎనిమిది శతాబ్దాల మధ్య నివసించిన శివభక్తులలో కొందరిని నైనార్లుగా పిలిచే సంప్రదాయం ఉంది అరవై మూడు మందిగా ఉన్న ఈ నయనార్లలో ఒక్కరైన కరైక్కాల్ అమ్మయార్ అనే భక్తురాలి కథే ఇది కరెక్కల్ చిన్నపాటి పేరు పునీతవతి పేరుకు తగినట్లుగా ఆమె శివభక్తితో పునీతురాలుగా ఉండేది వారి కుటుంబం తమిళనాట ఉన్న కరెక్కాల్ అనే పట్నంలో నివసించేవారు ప్రస్తుతం ఇది పుదుచ్చేరి ఆధీనంలో ఉంది పునీతవతికి చిన్ననాటి నుంచే శివుడంటే మహాప్రీతి నిరంతరం శివనామస్మరణ చెయ్యడమే కాకుండా ఇంటికి వచ్చిన శివభక్తులకు ఆతిథ్యాన్నిచ్చేది ఇచ్చేది పునీతవతి యుక్త వయసు రాగానే పునీతవతిని పరమదత్తన్ అనే యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు పరమదత్తన్ అందంలోనే కాదు సంపదలోనూ వ్యక్తిత్వంలోనూ గొప్పవాడే ఒక పక్క భార్యగా పరమదత్తన్ బాగోగులను చూసుకుంటూనే ఎప్పటిలా శివభక్తుల సేవను కొనసాగించింది పునీతవతి మధ్యలో ఒక చిన్న సంఘటనే కనుక జరగకపోతే పునీతవతి సాధారణ గృహిణిగానే ఉండిపోయేది ఒకనాడు పరమదత్తని ఎవరో రెండు మామిడి పండ్లను ఇస్తే వాటిని ఇంటికి పంపాడు అదే సమయంలో ఎవరో శివభక్తుడు పునీతవతి గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు ఇంట్లో చూస్తేనేమో వంట పూర్తి కాలేదు భక్తుణ్ణి నిరీక్షింపజేసేందుకు కాని ఖాళీ కడుపుతో తిప్పి పంపేందుకు కాని పునీతవతికి మనసు ఒప్పలేదు దాంతో తన చేతిలో ఉన్న రెండు మామిడి పండ్లలో ఒక దానిని అతనికి అందించింది మిగిలిన పండుని తన భర్త కోసం భద్రపరిచింది ఆ రాత్రి భోజన సమయంలో పరమదత్తన్ ఆ మామిడి పండును ఎంతో ఇష్టంగా తిన్నాడు ఆ రుచి నచ్చడంతో అతనికి రెండో మామిడి పండును కూడా ఇవ్వమని అడిగాడు ఆ మాటలకు ఏం చెయ్యాలో పాలుపోలేదు పునీతవతికి వడ్డింట్లోకి వెళ్ళి బిక్కముఖం వేసుకుని నిలిచింది పరమేశ్వర ఇప్పుడేం చేసేది అని మనసులో అనుకుందో లేదో అరచేతిలో ఓ అద్భుతమైన మామిడి పండు ప్రత్యక్షమైంది తన చేతిలోకి ప్రత్యక్షమైన మామిడి పండును సంతోషంగా భర్తకు అందించింది పునీతవతి అయితే దాన్ని రుచి చూసిన పరమదత్తన్ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది తన జీవితంలో అంత మధురమైన మామిడి పండును తిననే లేదు ఇందాక తిన్న మామిడి పండు ఇలాంటిది కానే కాదు ఇది నేను పంపిన మామిడి పండులా లేదే ఇది ఎక్కడిది అని భార్యను అడిగాడు పరమదత్తన్ అబద్ధం చెప్పడం తెలియని పునీతవతి జరిగింది చెప్పేసింది పరమదత్తన్కు తన భార్య గొప్ప శివభక్తురాలు అని తెలుసు కాని ఆమె భక్తిలో ఇంతటి మహిమ ఉందని తెలియదు అందుకని ఆమెను పరీక్షించేందుకు నువ్వు చెప్పిందే నిజమే అయితే మరో పండుని నా కోసం తెప్పించి చూద్దాం అంటూ సవాలు విసిరాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మహిమకే పరీక్ష పెట్టడంతో తనని తాను నిరూపించుకోక తప్పలేదు పునీతవద్కి శివుణ్ణి తలుచుకుని చెయ్యి చాచగానే మరో మామిడి పండు ప్రత్యక్షమైంది అయితే దానిని పరమదత్తన్ ముట్టుకోగానే అదృశ్యమైపోయింది జరిగిన సంఘటనతో అవాక్కైపోయాడు పరమదత్తన్ అలాంటి భక్తురాలికి తాను తగిన భర్తను కాదనుకున్నాడు అలాగని ఆమెను ఇంటి నుంచి పంపివేయడం కూడా భావ్యం కాదనుకున్నాడు అందుకని తానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మరో పట్నానికి వెళ్లిపోయి వ్యాపారస్తునిగా స్థిరపడ్డాడు మరో పెళ్లి చేసుకుని భార్యాబిడ్డలతో కాలం గడపసాగాడు కొన్నాళ్ళు నిరీక్షించిన తరువాత కాని పునీతవతికి తన భర్త ఆచూకీ తెలియరాలేదు తన భర్త గురించి తెలిసిన వెంటనే అతని ఇంటికి చేరుకుంది పునీతవతి పునీతవతిని చూడగానే ఆమెకు సాష్టాంగపడ్డాడు పరమదత్తన్ తాను చాలా సామాన్యుణ్ణని పరమభక్తురాలైన ఆమెనుకు నేను తగనని మోకరిల్లాడు దాంతో ఇక నాకు భర్త కూడా లేడు కాబట్టి ఆ శివుని కోసమే జీవితాన్ని అర్పిస్తాను పరమేశ్వర సంసార జీవితానికి దూరంగా ఉన్న నాకు ఈ అందం కూడా వద్దు నాలోనే అందాన్ని తొలగించు అని శివుణ్ణి ప్రార్థించింది పునీతవతి దాంతో ఆమెలోని ముగ్ధత అంతా తొలగిపోయి అతి సామాన్య రూపంలోకి మారిపోయింది ఆనాటి నుంచి పునీతవతికి శివభక్తిలో లీనమైపోయింది పంచాక్షరిని జపిస్తూ పరమశివుని క్షేత్రాలను దర్శిస్తూ హిమాలయాలలోనికి కైలాసగిరిని చేరుకుంది శివునికి నివాసమైన ఆ పర్వతాన్ని తన కాళ్లతో లేకపోయింది పునీతవతికి అందుకని తలకిందులుగా ఆ పర్వతాన్ని ఎక్కసాగిందట వింత దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి ఆమె ఎవరైనా అడగడంతో నా భక్తులను కన్న తల్లిలా కాచుకున్న పునీతురాలు అన్నాడట శివుడు చివరికి ఆయనే పునీతవతికి ఎదురేగి బాగున్నావమ్మా అంటూ క్షేమ సమాచారాలను అడిగాడట అప్పటినుంచి ఆమెకు అమ్మయార్ అన్న పేరు స్థిరపడిపోయింది శివుని అభీష్టం మేరకు అమ్మయ్యారు తన జీవితం చివరి వరకు చెన్నైకి పశ్చిమాన ఉన్న తిరువలంగడు అనే ఊరిలోని శివాలయంలో నివసించారు అమ్మయ్యారు శివుని మీద కొన్ని కీర్తలను కూడా స్వరపరిచారు ప్రపంచంలోనే తొలి స్త్రీ స్వరకర్త అంటారు కొందరు కరెక్కాల్ పట్నంలో ఆమె పేరున ఒక గుడి కూడా ఉంది ఇక శివభక్తులను తలుచుకునే చోట ఆమె ప్రస్తావన ఎలాగూ ఉంటుంది